వాట్ ఇస్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు స్టాండర్డ్ డీప్ సో వెల్కమ్ బ్యాక్ గైస్ సో ఈసారి అయితే మళ్ళీ ట్రై చేద్దాం చెప్పేసి అనుకుంటున్నాను చూద్దాం మరి వరల్డ్ ఈసారి నేను అయితే ర్యాండమ్ పెట్టాను ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసుకుంటే ఎగ్జిస్టింగ్ అని చెప్పేసి ఉండేది ఇది మేబీ కొత్త ఐలాండా ఏంటా చూద్దాం మరి ఒకసారి ఒకవేళ నచ్చకపోతే మాత్రం మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకుందాంలే నో ఇష్యూస్ అండ్ ఏంట్రా నీకు ఏమైనా లేట్ అయిపోతుందా టైం చూసుకుంటున్నా ఏంటి ఏంటి నేను స్టార్ట్ చేస్తే కానీ నువ్వు స్టార్ట్ అవ్వలేవు రీ అర్థం చేసుకో ఓకే అండ్ ఈసారి అయితే ఫీమేల్గా ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నీకేమైనా యానిమేషన్స్ అనేవి ఉన్నాయా లేడీ ఉంటే ఒకసారి చూపిస్తావు ప్లీజ్ అండ్ ఇంకా నువ్వు రెండు బట్టలు పెడితే మంచిది ప్లీజ్ ఓకే ప్లేయర్స్ ఫీమేల్ క్యారెక్టర్ వరల్డ్ అయితే ఎగ్జిస్టింగ్ ఆడదాం అబ్బా ఫీమేల్ కింద ఎందుకంటే ఇప్పటికొచ్చి నేనైతే రెండుసార్లు ఆడినట్టున్నా సో రెండుసార్లు మనమైతే మేల్గానే ఆడాము ఫీమేల్గా ఆడితే తనకంటూ ఒక వాయిస్ ఉంటుందా అసలు ఎలా ఉంటుంది చూద్దాం మరి ఓకే లెట్స్ స్టార్ట్ అండ్ ఫ్లవర్ కూడా పెట్టుకుంటుంది కదా ఓకే స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి ఎస్ న్యూ గేమ్ ఎందుకంటే మొత్తం అని మార్చేసాం కాబట్టి అండ్ ఆల్సో చెప్పండి ఇలాంటి సర్వైవల్ గేమ్స్ ఇంకా కొన్ని ఐడియాస్ అయితే ఉన్నాయన్నమాట చూద్దాం మీరు కావాలంటే మాత్రం అవన్నీ కూడా ట్రై చేద్దాం ఓకే రాఫ్ట్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఐలాండ్ సర్వైవల్ టైప్ ఐలాండ్ అని కాదు కానీ మొత్తానికి సర్వైవల్ గేమ్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి ఈ స్టోరీ మనకైతే తెలిసిందే రెగ్యులర్ మామూలుగా ఉండేది ప్లేన్ క్రాష్ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు లేడీ లేడీ ఓయ్ నీ చెయ్యంటే అలా ఉంది మేల్లాగా ఓకే ఓకే కానీ ఎక్స్పీరియన్స్ బాబోయ్ ఎప్పుడు ఎవరికి ఇలా జరగకూడదు అబ్బా అస్సల గుండెగా చేతిలోకి వచ్చేస్తుంది ఆ టైంలో హలో ఓ బీరవా ఓయ్ సీట్లో కూర్చో ఓయ్ ఏడబోతున్నావు వాడేంటబ్బా ఏదో గట్టిగా తగిలినట్టుందా ఓకే లెట్స్ గో ప్రస్తుతానికి అయితే మనం ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోవాలి గ్రాఫిక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అబ్బా చాలా పాత గేమ్ ఆల్మోస్ట్ 2015 అనుకుంటా గేమ్ అంతే అనుకుంటా చాలా పాత గేమ్ అయితే బట్ గ్రాఫిక్స్ మాత్రం చిత్త కొట్టేశారు అవును ఇప్పుడు నేను పోయినట్ట లేకపోతే నేను రాఫ్ట్లో వస్తానా అంటే చిన్నది ఏదో ఉంటుంది కదా మొత్తానికి మేబీ దాంట్లోంచి వస్తాను అనుకుంటాలే ఐ గెస్ చూద్దాం ఈసారి అయితే వరల్డ్ ర్యాండమ్ పెట్టాం కదా ఏమో నిజంగా మారతాయా అంటే మనకి మైన్క్రాఫ్ట్లో సీట్స్ లెక్క దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐలాండ్స్ ఏయ్ ఇదేం డిఫరెంట్ ఐలాండ్ కాదబ్బా నాకు తెలిసి ఇటు పికప్ నేను కంప్లీట్గా మర్చిపోయాను గేమ్ని అయితే అది మాత్రం పక్క చెప్తాను మీకు ఏం చేయాలప్పుడు నేను ప్రెస్ ఇటు పికప్ ది ప్యాడిల్ అదే ఎక్కడ తెచ్చింది ఓయ్ ఓకే ఇయా ఎక్కడుంది రైడ్ ఎలా ఓకే ఒకసారి లెక్కరా రీ ఎక్కడుంది అది ఇంతకీ కనిపించవట్లేదా నాకు ఓ ఇదా ఇదేనా ఇదే ఉంటుందిలే అది తీసుకే ఓకే లెఫ్టా రైటా అరే ఏది లెఫ్ట్ ఓకే ఇది అటాచ్ అండ్ దీంతో ఇప్పుడు నేను అలాగా చెప్పాను కదా కంప్లీట్గా మర్చిపోయాను నేనైతే గేమ్ని అరే ఫస్ట్ కూర్చోరా నువ్వు కూర్చొని ప్యాడిల్ ఎస్ కమాన్ వర్ రే ఎవరది చెప్తున్నా మామూలుగా ఉంటుంది మీకు తీసుకోరా ఒక నిమిషం ఉండండి దీన్ని ఫస్ట్ తీసుకుందామే అరే కదలొద్దు అది ఇప్పుడు అవుతుంది అనుకుంటా మేబీ అది లెక్క ఎస్ వచ్చేస్తున్నా ఐలాండ్ చాలా రోజులది అయిపోయింది యాక్చువల్లీ 1 ఇయర్ పైన అయిపోయింది అనుకుంటా వదిలేసి ఎనీవేస్ మళ్ళీ వచ్చేసాం కదా మామూలుగా ఉండదు నాకైతే ఒకటి గుర్తుంది అది ఏంటంటే మనం దీన్ని ఒడ్డుకు చేసిన తర్వాత కూడా ఇంకా పైకి లాగాల్సి ఉంటుంది లేకపోతే వాటర్లో కొట్టేసుకుంటూ ఎడబోతుంది ఇది దేనో గుద్దేశాను నేను కంప్లీట్గా ఓకే స్టాప్ ఆపరేటింగ్ అండ్ దీన్ని ఇక్కడ పడేద్దాము ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తా థింగ్స్ తెలిసింది కదా మీకు ఓ తనకంటూ ఒక వాయిస్ అనేది ఏడిసింది అబ్బా రా గెట్ టు ద షోర్ రైడ్ కమాన్ వద్దొద్దు ఎక్కు ఫస్ట్ కమాన్ ఎక్కు ఎక్కవా ఎస్ థ్యాంక్ యూ చచ్చిపోతున్నాను అబ్బా దీంతో నేను తీసుకో కూర్చో అందంగా కూర్చో వచ్చేసా ఒడ్డుకొచ్చేసా ఒడ్డుకొచ్చేసా వచ్చేసాన్ రా స్టాప్ ఈసారి ఏం చేయాలి
దీన్ని లాగాలేమో రైట్ ఖచ్చితంగా లాగాలే ఈ టూ ఆపరేట్ మళ్ళీ పోతుంది ఇది సర్లే ఇటు సైడ్ తిప్పడానికి ట్రై చేద్దామా తిప్పరా అదే తిప్పవే అలవాటు అయిపోయింది కదా నాకు ఎందుకంటే ఎక్కడ చూసినా మనం అయితే గేమ్ ప్లేకి మెయిల్ క్యారెక్టర్స్నే కదా తీసుకుంటాము సో యా చాలు ఇప్పుడు అవుతుందేమో మరి నేను అలా కాదు గేమ్ ఇంతకుముందు ఆడిన వాళ్ళు కూడా వస్తారు కదా వాళ్ళకేంటి వాళ్ళకన్నీ తెలుసు కాబట్టి అంటే కొద్దిగానే తెలుస్తుంది కదా రా ఎలా ఇది రైట్ మౌసా ఓ రైటా నేను లెఫ్ట్ కొడుతున్నాను అబ్బా ఇందాకటి నుంచి మ్యాటర్దా అది అది ఎక్కడ ఉండబా అమ్మ చాలు ఎస్ పికప్ రిసోర్సెస్ యూ కెన్ ఫైండ్ అరౌండ్ ఇన్ ది ఐలాండ్ ఇన్వెంటరీ మాకు తెలుసు లేవా మాకు తెలుసు ముందు కొబ్బరికాయలు తీసేద్దాం ఇవి ఇక్కడ పడేద్దాం ఓ గుర్తుంది అబ్బా క్యూ మనకి డ్రాప్ అప్పటికా తిల్లక్క మామూలు కొండ తీసారి వదిలేసాయి పడకా పడకా ఎగిరా ఉమెన్ వద్దులే ఈసారి మనం ఉమెన్గా ఆడుతున్నాం కాబట్టి పెద్దగా రోల్స్ చేసుకోవద్దు ఓకే సెల్ఫ్ రోల్స్ దీన్ని కొట్టాలంటే నేను ఏదో చేయాలబ్బా క్రాఫ్టింగ్ మెన్యూ ఓపెన్ చేసాము స్టోన్ టూల్ ఇదా ఓకే ఒక్క రాయి కావాలి దీనికి వన్ రాయి ఎక్కడ ఉంది అవును మనకి కంప్లీట్గా స్టోన్స్ ఒక్కొక్కసారి అయిపోతాయి అబ్బా నరకంగా అనిపిస్తాడు మనకి క్రాఫ్ట్ చేసుకున్నా హైలైట్ ది రిఫైన్డ్ నైఫ్ రెసిపీ ఓకే హైలైట్ చేసుకోవాలంట రిఫైన్డ్ నైఫ్ ఓకే దీన్ని హైలైట్ చేయాలంటే హౌరే ఓ ఆల్రెడీ హైలైట్ అయిపోయింది అది లాషింగ్ దీనికైతే మనకి ఫైవ్ బ్రష్ లీవ్స్ 4 కావాలి అండ్ ఒక స్టిక్ వుడ్ స్టిక్ ఓకే వుడ్ స్టిక్ ఎలా దొరుకుతుందా ఓ దొరికింది దొరికేసింది బో నెక్స్ట్ అవును ఇవన్నీ ఇన్వెంటర్లో పెట్టేసుకోవచ్చు కదా నేను ట్యాబ్ ఉన్నాయిలే ఉన్నాయి ఉన్నాయి అరే హ్యాండ్లోకి వచ్చామా ఓకే జస్ట్ హ్యాండ్లోకి వచ్చేసి ఒకసారి నెక్స్ట్ మనకు కావాల్సింది అయితే లాషింగ్ అదే ఏంటిది ఫైబర్ స్లీవ్స్ దీనికి కానీ నేనైతే దీంతో కొట్టాల్సి ఉంటుంది రైట్ యాప్ అండ్ వీటిని నేనైతే గ్రో కూడా చేయాలి ఏదో ఉంటుందిలే మొత్తానికి నేను ఈసారి ఆడతాను గీస్ కాకపోతే మీ సపోర్ట్ నాకైతే కావాల్సిందే లేకపోతే మాత్రం నేను చేయలేను ఎందుకంటే మీరు చూడకపోతుంటే నేను చేసి కూడా వేస్ట్ కదా సో అందుకే దీనికైతే గట్టిగా లైక్ చేయండి అట్లీస్ట్ 5K లైక్స్ అయితే రావాలన్నమాట ఎస్ సో ప్రతిసారి నేనైతే లైక్స్ టార్గెట్ మీకైతే చెప్పను బట్ కొద్దిగా అంటే తెలిసిందే కదా వ్యూస్ కొద్దిగా బాగా వస్తే మాత్రం చేస్తాను అంటే మినిమం అయినా సరే రావాలి లేకపోతే మాత్రం కంటిన్యూ చేయలేను ఎందుకంటే చెప్తున్నాను కదా మీరు చూడకపోతుంటే నేను చేసినా సరే వేస్ట్ సో ఎస్ అంతే అయిపోయింది ఇక్కడతో రెడీ ఇది ఓ సారీ ఇది ఒకటి చేయాల్సి ఉంటుంది నేను అండ్ ఇప్పుడు రెడీ నైస్ అమ్మరీ సర్వైవల్ వాచ్ అంట చూసుకోవడానికి ఓకే లాస్ట్ మనకి గట్టిగానే పని పడింది దీంతో లెఫ్ట్ మౌస్ సైకిల్ ఓకే ఓ ఓకే నైస్ అమ్మ యువర్ వాచ్ డిస్ప్లేస్ యువర్ కరెంట్ స్టాట్స్ స్కిల్స్ అండ్ కండిషన్ హే చదవకుండా వెళ్ళిపోతావు ఏంటి నువ్వు కిల్ ఎ క్రాబ్ యూ కెన్ ఆల్సో ప్రెస్ లెఫ్ట్ కంట్రోల్ టు క్రౌంచ్ ఓకే స్కిన్ ద క్రాబ్ బాగా తెలుసే తెలుసు మాకు క్రాబ్ దొరికేసిందిగా ఇది దా సారీ ఏమనుకోకే ఓయ్ కొట్టగా కొడుతున్నావేంటి నువ్వు వాటర్లోనే తీస్తా ఇంక వాటర్లోనే కడిగేసినట్టు ఓకే ఎందుకు అలా చేసావు నువ్వు అంటే మా లేడీ ఏడిస్తుంది ఎందుకో దీన్ని ఏమనాలి అబ్బా నేను లేడీ అనాలా ఉమెన్ అనాలా ఏంటి ఓకే గరల్ గరల్ అంట సింపుల్గా ఉంటుంది క్రాఫ్ట్ క్యాంప్ ఫైర్ ఇప్పుడు అది ఎక్కడ వచ్చిందో క్యాంప్ ఫైర్ క్యాంప్ ఫైర్ క్యాంప్ ఫైర్ క్యాంప్ ఫైర్ ఎదరా ఓకే దీంట్లో కదా దీంట్లో ఉంటుందమ్మ షెల్టర్ ఇది ఇదే కదా ఫైర్ ఓకే 4 కావాలంట వెళ్ళి చూసేద్దాం ఈ స్టిక్స్ అయిపోతే చెట్లు కొట్టేసి ఉంటుంది అబ్బా మ్యాటర్దా అది ఒక్కడ దొరికింది అంతేనా కమాన్ ఇంకా ఉంటాయి అబ్బా చుట్టుపక్కల ఆ రేకులు ఉన్నాయి కొద్దిగా ఉంది పని వీడితో ఉండండి మీరు చెప్తా ఫ్యూచర్లో చెప్తా ఈసారి మాత్రం కొద్దిగా డిఫరెంట్ అప్రోచ్ అయితే చేయబోతున్నాము కానీ ప్రస్తుతానికైతే తెలిసిందే కదా సర్వైవల్కి మనకి బేసిక్ థింగ్స్ కొన్ని అయితే కావాలన్నమాట అవన్నీ రెడీ చేసుకుని అప్పుడు దిగుదాం క్యాంప్ ఫైర్ రెడీ చేసుకోవచ్చు చూడు మనం
ఎక్కడ పెడదాం? నైట్ అయిపోయి లోపు జాగ్రత్తగా మొత్తం అంతా సెర్చ్ చేయాలి. ఈ ప్లేస్ బాగానే ఉంటుంది, లాస్ట్ టైం కూడా ఇక్కడ పెట్టుకున్నవన్నీ. ఈసారి కూడా మనకి అచ్చొచ్చిన ప్రదేశం కాబట్టి ఇక్కడ పెడతా. అండ్ దీనికి నాకు ఏదో కావాలి, కైండ్లింగ్ లేకపోతే కిండ్లింగ్ ఏదో ఒకటి. అది ఎక్కడ చేసుకోవాలి మళ్ళీ? దీంట్లోనా దీంట్లోనా? ఓ ఇదా, ఏ సెర్చ్ చేసుకున్న ఆప్షన్ ఇవ్వచ్చు కదరా మీరు. దీంట్లో లేదు, పోనీ దీంట్లో. ఓరే ఏంటిది, కూల్ డౌనా వైరే? ఓకే పడిపోతుంది. సన్ స్ట్రోక్ సరిపోయింది పో, నాకు కాసేపు అలాగుండి చెప్తా కదలా మాకు అటు ఇటు. ఇంకా రెండు కావాలి నాకు. ఐ ఉండు, వాచ్ ఓవర్ చేస్తుంది ఎందుకు అలాగా? మరి నేను పని చేసుకోవద్దు ఏంటి, ఆకలి వేస్తుంది. కమాన్ దీన్ని తీసుకో. ఎందుకు అలా స్లో అయిపోయావు? ఇప్పుడు బాగానే ఉందిలే. అది ఇప్పుడు అయ్యే ఉండమ్మా, వాచ్ ఏది ఇది, నేలకేసి కొడతా చెప్తాను నిన్ను. అది నువ్వు ఎంత రగ్గడి వచ్చి అయినా సరే ఐ డోంట్ కేర్, పగిలి ఊరికి కొడతా. పక్క ఇది రగ్గడేదే కాదు. అదే అంటారా ఏమలే? లైట్ ది క్యాంప్ ఫైర్. ఓకే సో దీని ఓరే, అది కాదు అది కాదు, అదే ఓసే అది పెడ. ఈసారి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఎస్ ఐ కమాన్ యాప్. ఈసారి ఏం చేయాలి? దీన్ని తీసుకుందాము. దీన్ని డైరెక్ట్గా ఇక్కడ పెట్టలేము అనుకుంటా. అటాచ్ యాప్ అయిపోయింది గైస్, మా వాళ్ళు ఉండదు ఫుడ్ తినేస్తాను ఇప్పుడు నేను. ఇది రెడీ అయిందో లేదో అలా తెలుసుకోవడం ఏమన్నా మనకి ఇవ్వచ్చు కదా. క్రాబ్ వచ్చింది. అరే కత్తేదిరా, అదే కత్తేదే మర్చిపోయాను గేసి నేను కంప్లీట్గా. ఇంకా క్యారెక్టర్లోకి మనం మార్చేసాం కదా ఫీమేల్ కింద, ఆ విషయం మర్చిపోయాను. ఆ కత్తేమైంది అబ్బా, ఓసే ఆ కత్తి ఎక్కడ పెట్టాను నువ్వు? నేను ఎక్కడ పాడేశాను, ఎక్కడ పాడాను నేను సాధారణంగా? కంప్లీట్గా కుక్ అవనిద్దాం, వెయిట్ చేద్దాం. దీనికి గాను నాకు ఒక రాయి కావాల్సి ఉంటుంది ఇప్పుడు. అవును నైఫ్ చేసుకోవడానికి ఏంటి, మర్చిపోయాను నేను వారిని. ఇప్పుడు మళ్ళీ ఇవి ఉంటాయి చూడండి చిన్న చిన్నవి, ఇది వద్దులే. ఇది ఎస్ ఫైబ్రస్ లీవ్స్, చాలా అంటే చాలా కష్టం అన్నమాట. దీన్ని కొట్టడానికి కూడా నా దగ్గర ఇప్పుడు ఏం లేదు, ఒక రాయి తీసుకోవాల్సిందే. తీసుకోమ్మా పాప. ఈసారి ఒకటి క్రాఫ్ట్ చేసి పడద్దు. ఇది క్రాఫ్ట్ మ్యాన్షిప్పా అంటే, ఒక్కొక్కసారి మనకి యానిమల్స్ వచ్చినప్పుడు అంటే అటాక్ చేసేవి అలాంటి సౌండ్లు వస్తూ ఉంటాయి అన్నమాట. భయపడ్డ ఏంటది సౌండ్ అంటే? ఇన్వెంటర్ది నేను ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటున్నా. ఓకే కొడు తీసారు దీన్ని, కొడు అంతే. వన్ యాక్చువల్లీ మనకు కావాల్సింది అయితే ఫోర్, దీంట్లోంచి రెండు వస్తాయేమో. ఓ పెద్దది కదా రెండు రావాలి. కొడు నాలుగంటే టూ ఎక్స్పెన్సివ్ అబ్బాది మనకి. ప్రజెంట్ మీకు అనిపించకపోవచ్చు ఐలాండ్లో ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి, బట్ ఒక్కొక్క టైంలో ఇంకా ఫైవ్ బ్రస్ లీవ్స్ అనేవి కనిపించవు, అప్పుడు ఉంటుంది అబ్బా నరకం, క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒక్కటంటే ఒక్కటి లేదు అరా, ఇంకా అప్పుడే అయిపోయినాయా ఫైవ్ బ్రస్ లీవ్స్? అరే నన్ను నేర్పించడానికి ఏమైనా ట్రోల్ చేస్తున్నారు మీరు? ఇసుకలో ఎందుకే పైకి పద, ఉండవే అరుస్తావు నరకో. ఎందుకు రెడ్ చూపిస్తుంది, టెంపరేచర్ అనుకుంటుంది రైట్? ఓకే స్లోగా నడుస్తుంది ఇది. ఓపిక అయిపోయింది అమ్మా నీకు, ఓపిక కావాలంటే మరి తప్పదు ఫుడ్ వండుకోవాలి కదా మనం కూడా. ఒరే 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 నిజంగా మొత్తానికి అయిపోయినట్టున్నాయి అబ్బా ఫైవ్ బ్రస్ లీవ్స్. దగ్గరే పెట్టుకుని మొత్తం అంతా తిరిగాను చూడండి. ఓకే ఇంకా మనకు కావాల్సింది ఏంటి, ఇది ఒకటి రెడీ. నెక్స్ట్ కావాల్సింది జస్ట్ ఒక స్టిక్, స్టిక్ స్టిక్ స్టిక్. దీన్ని కొట్టచ్చు కదా నేను, ఈజీగా వచ్చేస్తుంది. ఫైకస్ ట్రీ ఓకే వద్దులే, ఇక్కడ ఒకటి రెడీగానే ఉంది తీసుకుందామే. ఇప్పుడు రెడీ క్రాబ్, ఐఎమ్ కమింగ్. ఓ ఎక్కు ఎస్, ఎందుకే ఫుడ్ ఫుడ్ మాడిపోయిందా? తినే తినేసావా, ఎలా ఉంది మాడిపోయిందా? ఫస్ట్ టైం కుకింగ్ మామూలుగా ఉండదు. కొడే కొట్టు కొడు కొట్టుదాన్ని, కత్తో కదా కొట్టాల్సింది, ఉత్తరాయి సరిపోద్దా?
సరే ఉండు రాయి తీసుకుని వస్తా ఎత్తికేసి కొడతా యా అవును మనకి రాళ్ళు కావాలంటే బండరాళ్ళని కొట్టాలి నేను తర్వాత ఫ్యూచర్లో మరి ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి అంతవరకు రాలేదు మ్యాటర్ ఎస్ ఒరే ఇలాగ పాడేసి ఉంటాను నేను ఎక్కడో కత్తిని రా క్రాబ్ ఎక్కడున్నావు మర్రా తప్పించుకున్నావు నువ్వు హలో ప్లీజ్ ఎలా వస్తావా నీ మీద చాలా హోస్ పెట్టుకుని కూర్చున్నావు నేను ఆకలేస్తుంది వాచ్ ఏది హంగర్ ఓకే మనకి హంగర్ అయితే బాగానే ఉంది ఈ చివరికి వెళ్దాం ఒక్కోసారి ఒడ్డుకైతే వస్తుంటాయి అవును నేను బెడ్ అవును షెల్టర్ నైట్ అయిపోతుంది కదా హిట్ ద కోకోనట్ ఓకే 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 సర్లే 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 ముందు దీన్ని కూడా వేద్దాం అనండి ఇటు పికప్ అరే అలా కాదు అవసే అలా కాదు కొట లెఫ్ట్ ముందు చేతిలో తీసుకుందాము తాగే అయిపోయింది కట్టే పామ్ ట్రీ విత్ యాక్స్ యాక్స్ ఓకే చేసుకోవాలి నేను అవును దీన్ని రెండు ముక్కల కింద కొట్టేసి లోపల తినేచ్చు అబ్బా యాక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని డ్రాప్ చేసే నైట్ అయిపోతుంది అబ్బా టైము అంటే ఆ డే మనకు నైట్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు మనకు కావాల్సింది అయితే క్రూడ్ యాక్సా ఏం చేసుకోమంటున్నారు వీళ్ళు సరే ఇదే పక్క దీని అక్క నేను పిన్ చేసుకున్నా ఇంకొక స్టోన్ తీసుకోవాలి మనం ఇంకొక స్టిక్ అండ్ ఫోర్ ఇవి ఉంటాయి కదా ఏంటిది ఫైబర్ స్లీవ్స్ ఫోర్ ఏమో ఫైబర్ స్లీవ్స్ కావాలి ఇప్పుడేమో ఏం కనిపించదు అబ్బా నాకు నైట్ అయిపోయింది కదా ఓ ఓ ఒక్క నిమిషం ఏంటిది జూగా ప్లాంటా ఆ జూగానా లేకపోతే ఓకే ఏదో ఒకట్లే పామ్ ఫ్రాన్స్ కావాలి అబ్బా మెయిన్ ఓ థ్యాంక్ యూ కొడేద్దాం దీన్ని నాలుగు కావాలి ఒకటి రెండు కాదు ప్లీజ్ అందరూ బ్రైట్నెస్ని అయితే పెంచుకోండి ఓకే యూకట్రీ దీన్ని కొడితే ఇవిగా వస్తాయి అనుకోండి రైట్ ఎస్ వన్ టూ త్రీ ఫోర్ సంథింగ్ లేవా ఇంకా యూక ప్లాంట్ కొట్టిసేయి కొడిసేయి కొడిసేదాన్ని కొడే దొరకట్లా యా ఇటు పికప్ ఊ ఓకే అలా రాదనుకుంటుంది సరే ఎన్నున్నాయి వన్ అవుట్ ఆఫ్ త్రీ కామన్ అయ్యే పిక్ చేసుకో దీన్ని ఫైబర్ స్లీవ్స్ ఎస్ సూపర్ సూపర్ అంతే ఇప్పుడు ఇది ఒకటి క్రాఫ్ట్ అయిపోయింది నెక్స్ట్ కావాల్సింది ఒక్క స్టోన్ ఆ ఒక్క స్టోన్ నేను ఎక్కడా ఎక్కడ చూస్తేని ఎస్ ఇప్పుడు ఇది తీసుకొని ఇంకొకటి క్రాఫ్ట్ చేసుకోవాలి స్టోన్ టోల్ అది స్టిక్ ఏమైంది పాడేశాను నేను పర్వాలేదులే అది అలాగుంటుంది ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఆ యూకస్ట్రీని నేను హెవీగా గ్రో చేయాలి అబ్బా ఎందుకంటే దాని నుంచి మనకైతే వస్తుంది కదా ఫైబ్రస్ లీస్ ఈ స్టిక్ కోసం తిరగాలి ఇప్పుడు నేను అటు ఇటు చూడండి ఎలా బరిగాడుతుందో పాప బ్రైట్నెస్ పెంచుకోండి గైస్ ప్లీజ్ నాకేం కనిపించవట్లేదు నీకు అసలు ఏం కనిపించదు అయినో బట్ తప్పదు ఎందుకంటే మార్నింగ్ కావాలంటే మనకి షెల్టర్ చేసుకోవాల్సిందే ముందు మనకి ఇవి ఉన్నాయి కదా బేసిక్ థింగ్స్ ఇవి ఆవుగొడేసుకోవాలి ఈరోజు అన్నా నేను మళ్ళీ వచ్చిన మామూలుగా ఉండదు గైస్ ఎస్ మళ్ళీ వచ్చిన ఈ గేమ్లోకి అంతే ఇంకా క్రాఫ్ట్ చేసుకుందాం మరి ఫైనలీ యాక్స్ అయితే రెడీ కట్ డౌన్ పామ్ ట్రీ ఏది కొడదాం పెద్దదే కొడదాం కొట్టిది ఏదో నువ్వు వెళ్ళి సీదా దాంట్లో పడ్డావు అనుకో క్యాంప్ఫైర్లో భలే ఉంటుంది ఇంకా నాకు ఇక్కడ రచ్చ రచ్చ స్పేస్ టు క్లైమ్ అవసరం లేదులే నేనేమో ఎక్కను బైకి పడిగిందా రెండు మొక్కలు అవుతుంది కదా ఇది అండ్ లీవ్స్ కూడా వస్తుంది దీని దగ్గర నుంచి మనకి పడు 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 కింద పడే ఇదేంటి కేసు పట్టలేదు ఓకే పడింది ఇప్పుడు దీని కొట్టలే తర్వాత లీవ్స్ వస్తాయి కదా ఎవరది సౌండ్లు నేను చూడను ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి నాకు ఇప్పుడు ప్రస్తుతానికి అండ్ ఇప్పుడు కొట్టాలి వీటిని ఎన్నిసార్లు కొట్టాలో ఏంటో కామా ఎస్ నెక్స్ట్ వచ్చేసి ఏయ్ ముందు దీని కొడదాం ఉండండి ఓ అడ్డిది మొత్తం కమాన్ దీనికి కూడా డ్యూరబిలిటీ అనేది ఉంటుంది ఓకే కొడు 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 క్రాఫ్ట్ షెల్టర్ సో యూ కెన్ స్లీప్ అండ్ సేవ్ యువర్ ప్రోగ్రెస్ పడుకోకపోతే గేమ్ సేవ్ చేద్దాం అనుకుంటా హ్యాండ్ తీసుకుందాము అసలు ముందు ఇది నేను పెట్టుకోవడం మర్చిపోయింది సారీ ఫ్రెండ్స్ అబ్బా మళ్ళీ తిరగలిగేసి నేను ఎన్ని కావాలి ఇవి వన్ ఉన్నాయి కదా ఆల్రెడీ ఒకటి పడేసే కింద
ఒకటే పడేమన్నా నేను. ఇక్కడతో 4x4 5x4 ఏంట్రా, ఒక్కడ పడే కింద. ఓకే ఇప్పుడు ఓ టోటల్ మనకి చూపిస్తుంది అనుకోండి ఇది వచ్చేసి. ఓకే ఓకే నైస్. ఇప్పుడు 4 సరిపోతాయి. ఏదో ఒకటి గైస్ మొత్తానికి 2, 3 and 4 చాలే ఏదో ఒకటి మొత్తానికి. ఈసారి కావాల్సింది మనకైతే 5 బ్రష్లీవ్స్. ఇప్పటికే దొరకడం అది కష్టమైపోతుంది. 5 బ్రష్లీవ్స్ ఇది పనవద. అన్నీ మనం ఇక్కడ తీసుకుని రావడం అవసరం అంటారా? అక్కడే పడేద్దాం, ఎందుకంటే చేసుకున్నది ఎలాగో షెల్టర్ ఇక్కడే కాబట్టి. కమాన్ పడిసే మొత్తం అన్నీ, అంతే మొత్తం ఆకలన్నీ పడిసా. ఇంకేమైనా అవసరం లేని ఉన్నాయా? ఒకటి ఉంది కాబట్టి ఇంకా నాకు 4 కావాలి, ఇవి 4 కావాలి. నేను ఇక్కడే అక్కడ దగ్గరలో ఒకటి చూసినట్టున్నానే, ఎక్కడో చూస్తేని ఇదా. 5 కస్టడీ దొరికిందంటే ఒక 2-3 దొరికేస్తాయి ఇదిగా దీని దగ్గర. అలాగని మొత్తం అంతా కొట్టుకుంటూ పోకూడదు. యూకా ట్రీ, 5 కస్కా సారీ యూకా 1, 2 ఇంకొకటి. ఎస్ చాలు. అండ్ క్రాఫ్ట్ ఏది ఇది డన్. ఈసారి కావాల్సింది అయితే 4 మన దగ్గర ఉన్నాయి, అంతే. ఈసారి కావాల్సింది అయితే స్టిక్స్, అవి కూడా మన దగ్గర ఉన్నాయి. 1, 2, 3 రెడీ. ఇక్కడతో హల్లేవు, దీన్ని కూడా తీసుకో, దీన్ని కూడా తీసుకో. అయిపోయింది అప్పుడు మొత్తానికి. షెల్టర్ రెడీ గైస్ ఫైనల్లీ. ఎక్కడ పెడదాం ఈసారి? తూర్పిటా సర్లే, లాస్ట్ టైం ఎక్కడ పెట్టాను, ఈసారి మాత్రం అక్కడ పెట్టను. ప్లేస్ మార్చేద్దాం, అది ఈసారి ప్లేస్ ఇది మామూలుగా ఉండదు. ఇక్కడతో మనకైతే D1 కంప్లీట్ అయిపోయింది. క్రాఫ్ట్ వాటర్ స్టిల్లా, పడుకోకుండానే చేస్తే ఏమైనా ప్రాబ్లం మీకు? అసలు వాటర్ స్టిల్ ఎలా చేసుకోవాలి నేను ఫస్ట్? వాటర్ స్టిల్ అబ్బో మామూలుగా లేదుగా, దీనికి కావాల్సిన థింగ్స్ ఫస్ట్ అయితే కావాల్సింది 5 బ్రష్లీవ్స్. అది ఈరోజు చేసేద్దామా, చూద్దాం ట్రై చేద్దాం. ఏమేం కావాలి దీనికి? ఇలా చూపిస్తే చాలా వద్దులే. మార్నింగ్ చేసుకోవచ్చు కానీ ట్రై చేద్దాం, బాగుంది కదా నైట్. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, 5 కస్ ఇది మనకొద్దు. యూకా యూకా కావాలి మనకి. మన షెల్టర్ మనమే కొట్టుకుంటే బాగోదు. ఎస్ దొరికేసింది, థ్యాంక్ యూ. దేవతలా భలే కనిపిస్తున్నావు, కానీ కొట్టిన ప్రతిసారి బాధ వేస్తున్నావా నాకు? ఎందుకంటే హెవీగా వస్తున్నాయి ఆనందమే, కానీ ఇలా కొట్టుకుంటూ పోతే మొత్తానికి అయిపోద్ది అబ్బాయి. క్రాఫ్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఏదో అది టెంకాయలా ఉందా ఏంటది? దానికి కావాల్సింది ఇదే కదా రైట్? ట్యాబ్ ట్యాబ్గా సారీ ఇన్వెంటరీ దేంట్లో ఉంటుంది అది? షెల్టర్లోనా? నవ్వు దీంట్లో, నవ్వు కొన్ని దీంట్లో. ఏ ఎవరబ్బా మీరు, పర్మిషన్ లేకుండా ఎంట్రీలు ఇస్తున్నారు నా దగ్గర మీరు? ఏంటి దీని పేరు? కోకోనట్ ఫ్లాస్క్. కోకోనట్ ఫ్లాస్క్ దీంట్లో లేదు, పక్క దీంట్లో ఉండాల్సింది. ఇంకా దీంట్లో పోనీ నవ్వు. అరే మరి ఇంక దీంట్లో పెట్టారా మీరు? సారీ గైస్, మనం ఏదో వెళ్ళాల్సింది కన్జ్యూమబుల్స్లోకి. ఇదొకటి కావాలి. ఒరే ప్రతి దానికి దీంతో బండ్రా. ఉత్తి కోకోనట్ అయితే జస్ట్ ఇప్పుడు నాకు కావాల్సింది. ఉత్తి కోకోనట్ తీసుకున్నా, అయితే ఇప్పుడు నేను దాన్ని రెడీ చేసొచ్చు అనుకుంటా. కన్జ్యూమబుల్స్ అండ్ ఎస్ రెడీ. అండ్ నా దగ్గర అయితే ఇవి ఆల్రెడీ కొన్ని తీసుకున్నాను చూసారు కదా, 2 ఉన్నాయా? అంతేనా? లేదే 2-3 తీసుకున్నట్టు నా చేతిలోకి. లేదు అంటే ఒకటి పార్దుంటే వాడేసాం కదా. సో ఓకే సరిపోయిందిలే. ఇంకొకటి దొరికితే బాగున్నా బట్రీ. ఓ నైస్, ఇంకొకటి ఇంకొకటి చాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి ఇంకొకటి. క్రాఫ్టింగ్ కంప్లీటెడ్ ఎలాగో మన దగ్గర అయితే ఆకు ఉంది, కొబ్బరాకు. నెక్స్ట్ కావాల్సింది అయితే క్లాత్, అది ఒకటే ఉంటుంది, ఒకటే ఉంటుంది ఐలాండ్లోనే అక్కడ ఉంటుంది అది. యా దొరికేసింది, ఇదే మనకు కావాల్సింది. కేర్ఫుల్గా ఉండాలి, ఇది ఒకటే ఉంటుంది చెప్తున్నాను కదా. ఎస్ ఏమాత్రం తేడా వచ్చినా సరే ఇంకేం ఉండదు. చిన్న రాళ్ళు ఈసారి మనకైతే 3 కావాలి. ఇది రాయా? రాయా.
అంటే ఏం లేదులే, లాస్ట్ టైం క్రాబ్ని చూసి రాయి అనుకున్నా, అంటే మనం చూసాం కదా ఇంకొక రాయి దొరికేసింది. పైకి పద పైకి పద, లేకపోతే జంపేని చేయి కనీసం. థ్యాంక్ యూ. అది క్లాత్ దాన్ని ఎందుకు అలా మోస్తున్నావు నువ్వు, భుజం మీద వేసుకొచ్చి ఈజీగా తెలుసా, ఎందుకంత ఓవర్ చేస్తుంది అమ్మాయి, ఎవరమ్మా నువ్వు. ఇంకా కావాల్సిందల్లా ఒక కొబ్బరాకు. ఏదైతే దొరికేసింది అబ్బా ఫైనల్లీ. ఈసారి ప్రోగ్రెషన్ మరీ ఫాస్ట్గా ఉంది కదా, మామూలుగా ఉండదు మరి. దీన్ని ఎక్కడ పెట్టాలి నేను, మనం చూసుకోవాలి, ఎందుకంటే రెయిన్ పడుతుంది కదా అప్పుడు దాంట్లోంచి వచ్చింది ఇది తీసుకుంటుంది, అంటే ఫిల్టర్ చేస్తుంది. సరేలే బయటే పెడదాం, చాలే ఏమీ అడ్డైతే లేవు ఇక్కడ, నైస్ ప్లేస్ చాలు. ఫిల్ ద వాటర్ ఫైబ్రస్ లీవ్స్ ఆర్ పామ్ ఫ్రాండ్స్, పామ్ ఫ్రాండ్స్తోనే పెడదాము ఎందుకంటే ఫైబ్రస్ లీవ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇంకా అంత రిచ్ అయిపోలేదు, దీంట్లో రిచ్ అని నేను ఎలా కంపేర్ చేసుకుంటానంటే కంపేర్ అని కదలే కానీ కన్సిడర్ చేసుకోవడం. యా సో ఎక్కువ పామ్ ఫ్రాండ్స్ ఉండాలి, పామ్ ఫ్రాండ్స్ కాదు సారీ ఫైబ్రస్ లీవ్స్. అవును డైరెక్ట్గా దీనే కొట్టచ్చుగా నేను, ఓయ్ నేను కొట్టింది బ్యాట్ని కాదు సారీ. ఎస్ ఫస్ట్ అయితే అలాగైనా సరే చెట్టు పడిపోవాలనుకుంటా, మ్యాటర్దా అది, ఇప్పుడు కొట్టాలి దీన్ని. కమాన్ ఎస్ ఎస్ ఓ వేరైంది, ఇప్పుడు మళ్ళీ కొట్టాలి దీన్ని. రెడీ వన్, ఎన్ని కావాలి, ఎన్నెన్న పెట్టుకోవచ్చా, ఎన్ని పెడితే అంత వాటరా. వాటర్ స్టిల్ దీన్ని తీసుకుందామనండి, ప్లేస్ చేయడానికి లేదా, ఓ ఒకటి ఉందా ఆల్రెడీ, సరిపోద్దా అది. ఈ టు యాడ్ ఫైరా, ఈ టు ఓ పడుతుంది ఆల్రెడీ వాటర్, సరే అన్నీ ఇక్కడే పడేస్తాయి. ఈ టు డ్రింక్ తాగిసా, ఫిల్ ద వాటర్ స్టిల్ విత్ ఓకే ఇదేనా, ఇదే ఈ టు యాడ్ ఫైబర్, ఫైర్ కాదు సారీ గైస్. అది ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇలాగా ఎంతైనా. ఓయ్ బ్యాట్స్ మీకు మామూలుగా ఉండదు, బ్యాటింగ్ అయినా వచ్చానంటే ఏవి మీకేం పని పడలేదా, నా దగ్గర చూస్తున్నారు మీరు, పడుతున్నాయి వాటరు. ఎస్ అది తాగచ్చా నేను, నిజంగానే ఒక్కొక్క దానికి అంతంత వచ్చేస్తున్నా వాటరు, నాకు డౌట్ కొడుతుంది సీనా. సరే పక్కకు తీద్దాం అండి, మళ్ళీ చూద్దాం. యా పడుతున్నట్టే ఉంది. ఎనీవేస్ క్రాఫ్ట్ హ్యామర్, క్రాఫ్ట్ వుడ్ ఫౌండేషన్ హౌస్ అనుకుంటా, చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓకే చెప్పాలంటే డే వన్ అదర కొట్టేసాం అబ్బా, ఎందుకంటే చూసారు కదా సూపర్ ప్రోగ్రెస్ చేసాము, కొట్టేస్తా వెళ్ళకపోతే. అండ్ నేను తిన్నా వద్దొద్దు వద్దు, తిన్నందుకు ఒకసారి ప్రపంచం మొత్తం ఆగిపోయింది. నీకేమైనా అడ్డా ఇక్కడ తీయాలా, లేకపోతే తినమని చెప్పేసి నీ అంతా నువ్వు వచ్చావా, నాకు అర్థం కావట్లా. అండ్ ఇవి మనకి అయిపోతూ ఉంటాయి చూసుకోవాలి, ఉన్న వాటర్ మొత్తం తగ్గిస్తా అనవసరంగా, ఇప్పుడు దాంట్లో వాటర్ చూపించట్లేదు నాకు. ఏంటిది అరే, ఓ మళ్ళీ వెలిగించాలా, ఓకే సరే ఇంకా పడుకుందాం, పని ఏం లేదు కదా ప్రస్తుతానికి. స్లిప్ సేవ్, ఓకే గేమ్ సేవ్ చేసుకోవడం కానీ లేకపోతే స్లిప్, ఓకే స్లిప్ వేసేద్దాం మనం. డే టూకి అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోతాం, డే టూ రావాలి కదా ఊయి అని, ఇంకా రాలేదండి. ఓకే చూద్దాం గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కంటిన్యూ చేద్దాము, అండ్ దీనికి మాత్రం ఏదైతే లైక్ చేయాల్సిందో అండ్ ఆల్సో చెప్పండి నాకు కంటిన్యూ చేయలేదని చెప్పేసి. ఓకే సో ఇది గైస్ మొత్తానికి యూట్యూబ్లో వచ్చేసి, సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తాను, ఎపిసోడ్ అయితే పక్కన లైక్ చేయడం మంచి చాలా కానీ సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.